చేతితో మలతాడు కడితే మనగాడైనోడు, అమ్మ చేతితో మలతాడు కడితే మనగాడైనోడు, ఆ మలతాడు పలతే మెడతాళి కట్టి ఆలి మగుడవుతాడు. పేగు మడతలో ఊగులాడత ఉలుకులికి పడతాడు, చిలిపి బంతిలా గెంతులా చిరుడొక్కన తంతాడు. తప్పటడుగులా నడకతోనే గొప్పోడినంటాడు, మట్టిలోన కలిసిపోయేనాడు తలకొరివి పెట్టంగా వచ్చానంటాడు. బిడ్డ అమ్మతో రుణం తలకొరివితో తీరిపోయింది అనుకుంటాడంట, కానీ తల్లి అలా అనుకోదంట, నేను చనిపోయినా పర్లేదు కానీ నా బిడ్డ బాగుండాలనుకుంటుందంట. ఇది అమ్మతత్వం. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు, అమ్మ కడుపులో ఉండేటప్పుడు ఎంత అందంగా లేవంట, ఇలా రంగురంగుల బట్టలు వేసుకొని మాంసపు ముద్దలా ఉన్నావంట నువ్వు. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మ ఇగనేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన శవమోలే సొమ్మ సిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవసమవున, ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీ రుణము తీరున. అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. పచ్చి బాలింత ఈ వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తు గుట్లాల పిండేసి సాకిరిలో అమ్ములు సబ్బులు ఎరుగును. నీకు సేవ చేయలేక అమ్మ శరీరం సబ్బులా అరిగిపోతుందంట. సబ్బులు ఎరుగును రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రని అంటది, కూర్చున్నా నువ్వు పడుకున్నా రామ బంటోలే కాపల ఉంటది. చందమామను చూపి గోరు ముద్దులు పెట్టి జోల పాడి అమ్మ పండుకోబెడతది. అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అదుపు తప్పిను కింద పడ్డప్పుడు, అది చూసి అమ్మ బిరబీర ఊరికొచ్చి దెబ్బ తాకినని ఒళ్ళంతా చూస్తుంది. ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడ మిద్దెలు లెక్క లేనన్నీ ఉన్నా, కన్న కడుపే ఆస్తి పాస్తులనుకుంటుంది, కడుపు తీపే మేడ మిద్దెలనుకుంటుంది. జ్వరమొచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటుంది, ఓ దేవుడా నా బిడ్డను కాపాడమని వేడుకుంటుంది. బిడ్డ లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖమున కోటి దీపాలు వెలుగురు. అమ్మా ఇందులో చివరి చరణంలో కవి చూడండి ఏ విధంగా చెప్తున్నారు. ఆట పాటకి మొదటి ఆది గురువమ్మ, మంచి మాట చెప్పే బంగారు బొమ్మ. ఆటకి పాటకి తొలిగురువి మనకి అమ్మాయినంట. మన డ్రిల్ మాస్టర్ నేర్పించరండి మనకి ఆటలు, మన మ్యూజిక్ టీచర్ నేర్పించరు మనకి పాటలు. చిన్నప్పుడే అమ్మ నిన్ను ఇలా ఎత్తుకొని రాయి రాయి చందమామ గోలుకొండ వెళ్దాం గోధుమ తెద్దుమంటూ లాలిపాట నేర్పిస్తుందంట అమ్మ నీకు. నీ మొలతాడుకు తాడు కట్టి తనిలా లాగుతూ నీకు ఆట నేర్పిస్తుందంట అమ్మ.
ఆట పాటికి మొదటి ఆది గురువమ్మ మంచి మాట చెప్పే బంగారు బొమ్మ ఐదేళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి పో బిడ్డని బతుకు బాట చూపి ఒకటి రెండు చదివి వానామాలు నేర్చి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే కన్న బిడ్డను కండ్ల ముందు చూసుకొని కడుపు నిండినంత సంబర పడతది టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటది మనసున్న తల్లి మన అమ్మక్కమ్మని కలలిన్ను మదిలోన కంటది జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జగమంతా జన్మంతా కొలిసేటి దైవము అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.